నాయన సైలెన్స్ ప్లీజ్. ఏమంటే ఇది చాలా ఇది సారస్వత సభ, ఒక పుస్తకావిష్కరణ, కొంచెం సంయమనం, కొంచెం డిగ్నిటీ. ఆర్చే వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే బాగుంటుంది. అంతకన్నా చేసేది ఏమో. సైలెన్స్ ప్లీజ్. సభాయ నమః. రెంటాల జయదేవి చెప్పినట్టు ఒక పుస్తకం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక మహాకవి చెప్పాడు, రచయిత తనే పుస్తకం రాసుకుని తనే ప్రింట్ చేసుకుని తనే అమ్ముకోవడం కన్నా దౌర్భాగ్యం లేదు అని. అయినా సరే ఇవాళ ఎంతో కష్టపడి 100 ఏళ్ల తెలుగు చరిత్రల్ని అక్కడక్కడ స్థాళీ పులాక న్యాయంగా అక్కడ అక్కడ సేకరించి, ముఖ్యంగా చాలామందికి తెలియని విషయాల్ని, ముఖ్యంగా అంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదట సినిమా డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడి గురించి, తెలుగు దర్శకుడి గురించి, మలయాళ దర్శకుడి గురించి, కన్నడ, ఇలాగ అన్ని దక్షిణ భారతదేశం, అలాగే మన సచిత్రే బెంగాల్, ఇలాంటి మహానుభావుల జీవితాలు అత్యద్భుతం. అంటే ఆరంభంలో మన తొలి సినిమా గురించి, ఆలమారా గురించి, సావిత్రి గారి గురించి, ఎస్వి రంగారావు, ఇలా మహోన్నతంగా ప్రతి వాళ్ళని పరిశీలించి పరిశోధించి ఒక పిహెచ్డి గ్రంథంలా తయారు చేశాడు మా తలకల్పల రవి. అందుకే తప్పకుండా, ఎందుకంటే ఇవాళ ఇందాక మా గురువుగారు గోపాలకృష్ణ గారు అంటున్నారు, ఇది చాలదేమో, చాలా పెద్ద పెద్ద హాల్ ఉండాల్సింది, కిక్కిరిసిపోయిన జనం అంటే. లేదు సార్, కిక్కిరిసిపోతేనే బాగా జనం బాగా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే అక్కడ అక్కడ ఒడియాలు పెట్టినట్టు అది బాగుండదు అనుకున్నాను. దీనంతటికీ కారణం ఎవరో, ఈ జనానికి రావడానికి కారణం ఎవరో మీకు చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. కాకపోతే కాకపోతే జనాకర్షణ అనేది పక్కన పెడితే ఆయనకి ముఖ్యంగా పుస్తకాల పట్ల, సాహిత్యం పట్ల అపారమైన ప్రేమ ఉంది. నాకు తెలిసి నేనే 2 పుస్తకాలు ఇచ్చాను ఆయనకి ప్రెజెంటేషన్. అంటే పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి ఉంది. కేవలం ఆ సారస్వత ప్రియత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇక్కడ రావడం ముఖ్య అతిథిగా జరిగింది. సార్ దానికి ధన్యవాదమే. ఇంకా మంచి మంచి పుస్తకాలు చదవాలని ఆశిస్తూ మేము ఇప్పుడు. బాబు బాబు, రాజకీయాలు తెలుసు, మీడియా తెలుసు, సినిమా తెలుసు, సాహిత్యం తెలుసు, మీరు మీ అభిమానం కూడా తెలుసు. ఇక్కడ దయచేసి నిజంగా మీ అభిమానం ప్రకటించదలుచుకుంటే, నాయన అభిమానం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అభిమానం ఉంది, సహకరించండి. పూర్తి అయ్యండి, మీకు నా మీద కూడా. నేను మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకండి, అధ్యక్షుల వారిని ఇబ్బంది పెట్టకండి. తమ్ముడు తమ్ముడు, మనం ఈలలు వేసుకోవడానికి వేరే సభ పెట్టుకుందామయ్యా, మీకు అన్నం పెడతా ఇప్పుడు. ఈ అంచేత ఇప్పుడు సినిమాకి సంబంధించి ఒక జర్నలిస్ట్గా చందమామ కథల నుంచి, అక్కడ ఎడిటర్ నుంచి, ఇవాళ 100 వ్యాసాలు రాసి 100 సినిమాల్లో నటించి, ఈ వయసులో కూడా ఇంత సారస్వతమన్న నాటకమన్న ఆనందంతో పొంగిపోయే మా రావి కొండలరావు గారిని వచ్చి 4 ముక్కలు మాట్లాడి ఆశీర్వదించవలసిందిగా ముందు రావక్కర్లేదు, ఆయన అక్కడి నుంచి మాట్లాడితే చాలు. గుడిపాటి వెంకటచలం గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, మామూలుగా కథలు నవళ్ళు రాసే రోజుల్లో కొంచెం పక్కకెళ్ళి సామాజిక స్పృహతో తీవ్రమైన పదజాలంతో ఒక ప్రభంజనంలో వచ్చిన వాడు గుడిపాటి వెంకటచలం. చలం గారికి ఒకళ్ళకే అభిమానుల కన్నా భక్తులు ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారిలాగా. అంటే నేను ఈ మాట చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఊళ్ళ నుంచి జనాలను పర్సనల్గా కొంతమంది, అంటే ఈయన పేరు చెప్తే పులకించిపోవడం సరే, చచ్చిపోవడం కూడా చేస్తారేమని భయం వేసే అంత ఆనందం. ఇట్స్ ఎ వండర్. అంటే ఆయన నవ్వులో చిన్న సమ్మోహన శక్తి ఉంది అని చేత ఏం చేసి, అదొక యోగం. అయితే తెలుగు సినిమా ఇందాక తెలప రవి గారు మిగతా వాళ్ళు చెప్పినట్టు కమర్షియల్గా చాలా ఎక్కడికో ఎదిగిపోయాం. కళాత్మక చిత్రాల పట్ల మనకి చిన్నచూప, లేకపోతే మనం తీస్తే సినిమాలు జనం చిన్నచూప, చాలామంది చూడరు. అయితే చూడకపోవడానికి ఒక ప్రధానమైన లోపం నేనేమంటున్నా అంటే, ఎప్పుడైతే కొత్త సినిమా, కళాత్మక సినిమా, ప్యారల సినిమా అనేటప్పటికీ డబ్బులు లేకని కారణంగా, ఆర్థిక పరమైన వనరులు లేని కారణంగా కొత్త వాళ్ళని పెట్టి ఎక్కడో మూల ఏదో 2 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇదే కనుక
ఏ పవన్ కళ్యాణ్ లాంటి వారు కళాత్మకమైన సినిమా తీస్తే అంతర్జాతీయ ఖ్యాతిలో తెలుగు సినిమా నిలబడుతుంది, అది ఖాయం. అంటే అంటే అలాంటి ధోరణి ఉండాల్సిన అవసరం ఇవాళంది. ఈ సందర్భంగా ఒక పుస్తకావిష్కరణకి, ముఖ్యంగా సినిమా మన జాతికి సంబంధించిన పుస్తకావిష్కరణకి రావడం ఆయన సహృదయత, ఆయనకి సారస్వతం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సింది కాబట్టి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.